హలో అండి ఈ వీడియోలో మై బాస్ ఎపిసోడ్ ఫైవ్ చూద్దాం ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను మీరు ఇంకా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇక చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఓజున్ హెంగ్తో ఇలా చెప్తూ ఉంటాడు నైట్ టైం జరిగిందో నీకు తెలుసా నేను ఎస్టర్డే జీతో కలిసి డేట్కి వెళ్ళాను బాగా డ్రింక్ చేయడం వల్ల అసలు ఏం జరిగిందో మర్చిపోయాను రూమ్లో మా ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకేం గుర్తులేదు బట్ మార్నింగ్ లేచి చూస్తే పక్కన ఫైవ్ హండ్రెడ్ పెట్టుంది మనీ ఎందుకు పెట్టిందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి హెంగిక చెప్తే హెంగిక పక్క పక్క నవ్వుతూ ఉంటాడు ఏంటి ఒక అమ్మాయితో కలిసి పడుకున్నావా పైగా అమ్మాయి నీకు మనీ కూడా ఇచ్చిందా అది కూడా నీ లవరా అని చెప్పి హెంగిక నవ్వుతూ ఉంటాడు ఊజున్ పెద్దగా నవ్వుకు అందరికీ వినిపిస్తుంది నా పరువు పోతుంది ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ఊజున్ అంటూ ఉంటాడు ఊజున్ అయినా ఈ మధ్య నువ్వు బాగా నిద్రపోతున్నావు దాని వెనక పర్సన్ రీజన్ ఏంటో నాకు చెప్పు నువ్వెవరినూ మీట్ అయినట్టున్నావు ఎవరు ఆ అమ్మాయి నువ్వు కూడా చెప్పు అని చెప్పి ఊజన్ అంటే థింగ్ అదేం పడుచుకోకుండా సరే అయితే నీ మేటర్ ఇప్పుడు నేను వీచాట్ మూమెంట్స్లో పెడుతున్నాగు అని చెప్పి అలా డైవర్ట్ చేస్తాడు టాపిక్ ఇక ఇక ఊజన్ కూడా దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు ఆ రోజు నైట్ యో ఫ్లాట్లో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఎలా అయినా సరే ఈ కపుల్స్ లో నేను బాగా ఇన్వాల్వ్ అవ్వాలి బాస్ నన్ను ఇన్వెస్టిగేషన్ చేయనివ్వట్లేదు సో బాస్కు నచ్చిన పనులు చేసి నన్ను మెచ్చుకునేలా చేస్తే గా నాకు ఛాన్స్ ఇస్తారు అని చెప్పి యో ఇలా థింక్ చేసి అతను ఏం చేస్తున్నాడో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది సో అలాగే తిని కూడా చేస్తే మంచి మార్కులు వస్తాయేమో అని చెప్పి యాక్చువల్లీ మన హెంగ్ వాష్రూమ్లో చాలాసేపు ఫార్టీ మినిట్స్ ఉంటాడు ఎందుకంటే ఎవరో ఒకరు హెంగికి ఇలా చెప్తారు వాష్రూమ్లో ఎక్కువసేపు ఉంటే నిద్ర వస్తుంది అని చెప్పి సో అది ట్రై చేయడానికి లోపల ఉంటాడు యో ఇదంతా అబ్జర్వ్ చేసి యో ఏమనుకుంటుందంటే వాస్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనుకుంటా అందుకే వాష్రూంలో ఇంతసేపు ఉన్నారు అని చెప్పి తను అలా థింక్ చేస్తుంది హెంగిక ఇంతసేపటికి నిద్ర రాకపోయేసరికి బయటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇంతలో మన యో ఏం చేస్తుందంటే వాష్రూమ్కి వెళ్ళి అక్కడ సీట్ దగ్గర ఒక కవర్ పెట్టేస్తుంది అనమాట కూర్చుంటే మెత్తగా ఉండడానికి హెంగ కాసేపు ఆగి వాష్రూమ్కి వెళ్ళి అదంతా చూసి ఏంటిది ఎవరు చేశారు ఈ పని అని అడిగితే యో నేనే చేశాను నాకు అర్థమైంది మీరు తో ఇబ్బంది పడుతున్నారు కదా మీకోసమే చేశాను చూడండి మీకోసం ఈ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చాను అని యో అంటుంది హెంగకి ఇక పిచ్చకోపం వచ్చేసి ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని అక్కడే విసిరి కొట్టేసి ఇక బెడ్రూమ్కి వెళ్తాడు కాసేపు ఆగిన తర్వాత హెంగ్ జాగింగ్కి వెళ్దామని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే యో కూడా హెంగ్ని అబ్జర్వ్ చేస్తుంది బయటికి వెళ్తున్నాడు అని చెప్పి యో హెంగ్ని ఫాలో అవుతూ ఉంటుంది హెంక్ ఇక జాగింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే యో పరిగెత్తలేక ఒక చోటు ఇక బెంచ్ మీద కూర్చొని ఉంటుంది హెంక్ ఇదంతా అబ్జర్వ్ చేసి యో దగ్గరికి వచ్చి నిజం చెప్పు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అంటే యో అదేం లేదు నేను కూడా జాగింగ్ చేస్తున్నాను చాలాసేపు అయింది నేను వచ్చాయని చెప్పి ఇలా కవర్ చేస్తుంది హెంగ్ ఎందుకు ఇదంతా చేస్తున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా కావాలని చెప్పి నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నావు ఎందుకు నా సీక్రెట్స్ తెలుసుకోవాలని ట్రై చేస్తున్నావు ఇవన్నీ పక్కన పెడితే నీకు మంచిది అని హెంగ్ అంటాడు ఇక యో బాధపడుతూ ఇలా చెప్తుంది యాక్చువల్లీ మీరు నన్ను కేసులో ఇన్వాల్వ్ అవ్వనివ్వట్లేదు అందుకోసమే మీకు మంచి పనులు చేస్తే మీకు నచ్చి నన్ను కేసులో పెట్టుకుంటారేమో అని చెప్పి ఇలా చేస్తున్నాను అని యో అంటే హెంగ్ అయితే నేను కన్ఫర్మ్ గా కేసు ఇన్వెస్టిగేషన్ కూడా చేయనిస్తాను అదే బెటర్ దీనికన్నా ఇలా టార్చర్ నన్ను చేయడం కన్నా అని మన హెంగ్ ఇలా ఆలోచించి వెంటనే రేపు క్లయింట్ వస్తున్నారు సో రెడీగా ఉండు టూ కి మీటింగ్ ఉంది అని చెప్పి యోతో చెప్తాడు యో ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక నెక్స్ట్ డే కి అన్ని రెడీ చేసి పెడుతుంది వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసే కేసు ఎవరిదో కాదు మెంగ్ దే ఆ లో మెంగ్ ఒక ఫీమేల్ యాక్టర్ మెంగ్ అక్కడికి రాగానే యో తను చూసి షాక్ అవుతుంది యాక్చువల్లీ యోకి ఫేవరెట్ యాక్టర్ కూడా మెంగే ఒక్కసారిగా తను అక్కడ చూసేసరికి యో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక హెంగ్ మెంగ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు కేసు గురించి డీటెయిల్గా హెంగ్ ఈ కేసు గురించి మేము ఇక ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వలేకపోతున్నాం ఎందుకంటే మీరు ఆల్రెడీ చెప్పారు కదా మీ హస్బెండ్ ఆస్తులు కొన్ని మీకు ఇవ్వకుండా దాచాడని చెప్పేసి డివోర్స్ అయిన తర్వాత యాక్చువల్లీ ఏమైందంటే యాక్చువల్గా మీరు యుఎస్ఏలో ఎవరికి చెప్పకుండా మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న కొన్ని డేస్ తర్వాత మీకు అఫీషియల్గా చైనాలో మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వచ్చింది బట్ ఆ సర్టిఫికేట్ రాకముందలే ఇతను మీ ఎక్స్ హస్బెండ్ ఈ కంపెనీ స్టార్ట్ చేశాడు ఈ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సో ఇప్పుడు నేనేం చేయలేను మ్యారేజ్ సర్టిఫికేట్లో అఫీషియల్ డేట్ ఆ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత డేట్ ఉంది సో అఫీషియల్గా మ్యారేజ్ అవ్వకముందలే ఆ కంపెనీ అతను స్టార్ట్ చేశాడు మ్యారేజ్కి ముందే రిజిస్టర్ అయింది కాబట్టి దానిలో మీకేం వాటర్ రాదు అని చెప్పి హెంగ్ చెప్తాడు బట్ మెంగేమో మీరు ఎందుకు అలా అంటున్నారు యాక్చువల్లీ ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి నేను చాలా హెల్ప్ చేశాను చాలా క్లయింట్స్ని తెప్పించాను ఇప్పుడు ఏమో ఇలా అంటున్నారు అలా ఎలా సాధ్యమవుతుందని చెప్పి మెంగు కొంచెం ఎమోషనల్ అయితే హెంగ్ ఇలా అంటాడు మీరు ఎమోషనల్ అయినంత మాత్రాన నేను రూట్స్ని చేంజ్ చేయలేను కదా ఉన్నతున్నట్టే చెప్పగలను అని హెంగ్ అంటాడు హెంగ్ మీరు ఎమోషన్ అవ్వకుండా ఇంకేమన్నా మాకు తెలిసేలా క్లూస్కొని చెప్తే మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయగలం అన్నట్టు హెంగా మా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక యోనే మెంగ్ని లిఫ్ట్ దాకా వదిలిపెడుతుందనమాట వెళ్ళే అప్పుడు యో మెంగ్తో నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని మీ డ్రామాలన్నీ చూస్తాను నాకు మీరు చాలా ఇష్టం అని చెప్పి యో చెప్పగానే మెంగ్ చాలా థ్యాంక్ యూ చెప్తుంది వెళ్ళే ముందు ఆ రోజు నైట్ యో ఇక కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఏమైనా క్లోజ్ దొరుకుతాయా అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ గురించి మెంగు వాళ్ళ హస్బెండ్ గురించి ఆ కంపెనీస్ గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేద్దామంటే ఏం అర్థం కాదు ఎక్కడ స్టార్ట్ చేయాలో సో హెంగ్ రాగానే హెంగ్ని కాకా కాక పడదామని చెప్పేసి బాస్ మీకు ఏం కావాలి అని నేనే చేస్తాను చెప్పని చెప్పను అనగానే హెంగ్ నీకేం హెల్ప్ కావాలో చెప్పు ఎందుకు ఇలా కాక పడుతున్నావు నువ్వేది అడిగినా నేను చేయను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక రూమ్ లోపలికి వెళ్ళి బాత్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటాడు యో అప్పుడే వంట చేస్తూ మళ్ళీ యధావిధిగా తను ఏ సాంగ్ అయితే పాడుతుందో ఆ సాంగ్ పాడుతుంది ఆ సాంగ్ వినగానే హెంగుకు మళ్ళీ ఆవలింతలు వస్తూ ఉంటే నిద్ర స్టార్ట్ అవుతుంది అప్పుడే హెంగుకు గుర్తొస్తుందనమాట అవును నేను నిద్రపోయే ముందు ప్రతిసారి యో కుక్ చేస్తూ ఈ సాంగ్ పాడింది అందుకే నేను నిద్రపోగలిగాను అని చెప్పి హెంగు ఫైనల్గా కనుక్కుంటాడు వెంటనే బయటకు వచ్చి యోతో నువ్వే సాంగ్ హమ్ చేస్తున్నావు మళ్ళీ ఒకసారి ఆ పాట పాడు అని చెప్పగానే యో మళ్ళీ పాడుతుంది ఇక పాడుతూ ఉంటే మళ్ళీ ఆవలింత వస్తూ ఉంటే మన హెంకి ఇక హెంగ్ క్లియర్గా అర్థమైపోతుంది హెంగ్ నాకు ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ ఉంది ప్లీజ్ ప్లీజ్ హాఫ్ అన్ అవర్ నువ్వు ఈ పని ఆపేసి హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చెప్పిన తర్వాత కుక్ చేస్తూ ఈ సాంగ్ పాడు అని చెప్తాడు యో ఏంటి తను పిచ్చి పట్టిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి మనసులో అనుకొని సర్లే అని చెప్పి ఇక హాఫ్ అన్ అవర్ తన వర్క్ చేసుకుంటుంది హెంగ్ ఇక తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నువ్వు కుక్ చేస్తూ సాంగ్ పాడవచ్చు అని చెప్తాడు యో అలాగే కుక్ చేస్తూ హమ్ చేస్తూ సాంగ్ పాడుతుంది ఇక హెంగ్ హాయిగా నిద్రపోతాడు బట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మెలకు వచ్చేస్తుంది తనకు బాగా ఆకలి వేయడంతో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అక్కడ అన్నీ యో ఇలా రాసుంటుంది ఇది యూస్ చేసుకుంటే నేను మీకు ఇవ్వాల్సిన మనీలో మీరు యూస్ చేసుకోవాలని చెప్పేసి హెంగ్ అది చూసి నవ్వుకొని సరే అని చెప్పి తీసుకొని తినేస్తాడు అప్పుడే తనకి యో మీద జాలేస్తుంది అనమాట పాప ఇంకా తనకైతే డౌట్స్ ఉన్నాయని అనుకుంది నేను ఏం చెప్పలేదు కదా సరే అయితే అని చెప్పి యో రూమ్ దగ్గరికి వెళ్ళి యో నిద్రపోతుంటే పిలుస్తాడు యో నిద్ర లేచి బయటికి రాగానే ఏంటి మీరు నిద్రపోతుంటే నిద్ర లేపుతారు ఏం జరిగింది ఇప్పుడు ఏంటో చెప్పండి అంటే హెంగ్ ఇందాక నైట్ ఏవో క్వశ్చన్స్ నన్ను అడుగుతా అన్నావు కదా ఇప్పుడు అడుగు చెప్పడానికి రెడీగా ఉన్నాను అని హెంగ్ అంటాడు యోహిక ఇదే మంచి ఛాన్స్ అనుకుని తన క్వశ్చన్స్ అన్ని అడిగి క్లియర్ చేసుకుంటుంది యాక్చువల్లీ నాకు ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు మెంగు వాళ్ళ హస్బెండ్ ఆస్తులన్నీ ఏవే ఉన్నాయి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు మన హెంగ్ క్లియర్గా విఐఈ ప్రాసెస్ అని ఒకటి ఉంటుంది నార్మల్గా చైనీస్లో చైనాలో ఏదైనా కంపెనీ స్టార్ట్ చేస్తే అది ఓవర్సీస్లో కూడా ఆ బిజినెస్ అనేది అక్కడ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు విఐఈ మోడల్ యూజ్ చేసుకుంటారు ఇక్కడ చైనాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది లైసెన్స్ త్వరగా రాదు కాబట్టి వాళ్ళు విఐఈ మెథడ్ యూజ్ చేసుకొని ఫస్ట్ ఓవర్ సీట్లో బిజినెస్ స్టార్ట్ చేస్తారు సో అక్కడ వాళ్ళకి లైసెన్స్ అనేది ఈజీగా వస్తుంది కదా అన్నట్టుగా ఇలా తనకు తెలిసిందంతా యోకి చెప్తూ ఉంటాడు మన హెంగ్ యో అన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉంటుంది నెక్స్ట్ డే జూన్ జీని మీట్ అవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు యాక్చువల్లీ ఆ రోజు నైట్ వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళి వెళ్ళే అప్పుడు గీ కోసం ఒక పప్పిని కూడా తీసుకువెళ్తాడు గ్జీకి పెట్స్ అంటే ఇష్టం అని చెప్పి గ్జీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ డాగీని చూసి ఇక హోషన్ ఆ రోజు నైట్ ఏం జరిగిందో క్లియర్గా గీని అడిగి తెలుసుకుందాం అని చెప్పి అడగబోతుంటే ఇంతలో ఊజన్కి కాల్ వస్తుంది హెంగే చేస్తాడు కాల్ చేసి అర్జెంటుగా నీతో ఒక విషయం మాట్లాడాలి ఆఫీస్కి రా ఇది చాలా అర్జెంట్ మ్యాటర్ అని చెప్పి అంటాడు హోషన్ ఇక ఏదో ఇంపార్టెంట్ ఏమో అనుకుంటాడు ఇక గ్జీ కూడా మీరు ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నట్టున్నారు కదా వర్క్ చేసుకోండి తర్వాత మాట్లాడుకుందాం అంటుంది ఇంతలో జీ క్లయింట్ కూడా ఒక ఆమె వస్తుంది ఇక టైం లేక హీరో పిలిచాడు హెంగ్ అని చెప్పి ఊజున్ ఆఫీస్కి వెళ్ళి ఏమైంది అని చెప్పి హెంగ్ని అడిగితే హెంగిలా చెప్తాడు నీకు తెలుసా నేను నైట్ నేను నిద్రపోయాను అని చెప్పగానే ఊజున్ ఏంటి ఇది చెప్పడానికి అర్జెంట్ మ్యాటర్ అని చెప్పేసి నన్ను ఇంత దూరం పిలిపించావు నీకు తెలుసా నేను ఇంత ఇంపార్టెంట్ మ్యాటర్లో ఉన్నానో ఏంటో నువ్వు అని చెప్పి ఊజున్ అంటాడు ఇంతలో క్యాబిన్లోకి యో వచ్చి నేను మీతో మాట్లాడాలి అని చెప్పి తో అంటుంది ఇక హెంగ్ ఊజున్ ని బయటికి వెళ్ళమని చెప్పి యోని లోపలికి పిలుస్తాడు ఊజున్ ఏంటో అర్జెంటుకి రమ్మని చెప్పి ఇలాంటి సిల్లీ మ్యాటర్ చెప్పి ఇప్పుడేమో నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నాడు అసలు వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు నేను వినాలని చెప్పి బయట నుంచు వింటూ ఉంటాడు యో ఆ కేసు గురించి హెంగ్తో డిస్కస్ చేయడానికి వస్తుంది తను ఒక పాయింట్ అర్థం చేసుకొని ఒకటి ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఆ పాయింట్నే హెంగ్ క్లియర్గా చెప్తుంది మనం అనుకున్నది కరెక్టే అతను ఓవర్సీస్లో కూడా రిజిస్టర్ చేయడానికి కంపెనీ ఇంకో కంపెనీతో అప్ అయ్యాడు వాళ్ళు డివోర్స్ టైంలో వాళ్ళకి లాసెస్ ఉండేసరికి ఎక్కువ వాటర్ రాలేదు మెంగ్కి అని చెప్పి యో చెప్తుంది హెంగ్ మంచి పాయింట్ పట్టావు మనం వెంటనే మెంగిని మీట్ అయ్యి ఈ పాయింట్ చెప్పాలి అని చెప్పి యో ఇంకా హెంగ్ ఇద్దరు మెంగిని మీట్ అయ్యి హెంగ్ మెంగ్తో ఇలా చెప్తాడు మేము ఒక పాయింట్ని ఫైండ్ అవుట్ చేసాం ఇప్పుడైనా మీరు ఆన్ ది స్పాట్ కేసు పెట్టచ్చు లేకపోతే వన్ మంత్ తర్వాత అయినా పెట్టచ్చు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి ఇంకా టూ మంత్స్ ఉంది ఈ కేసు వ్యాలిడ్ అవ్వడానికి వన్ మంత్ తర్వాత మీ హస్బెండ్ బిజినెస్ అనేది పబ్లిక్లోకి వెళ్తుంది అతనికి చాలా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వన్ మంత్ తర్వాత మీరు కేసు పెడితే ఆ ఎక్కువ వచ్చిన ప్రాఫిట్స్ అన్నీ మీకు ఈక్వల్ షేర్ వస్తాయి అలా కాదు ఇప్పుడే పెడతానంటే ఆ కంపెనీకి నెగిటివ్ ఇంపాక్ట్ పడిపోతుంది సో మీకు ప్రాఫిట్స్ పెద్దగా రావు అని చెప్పి హెంగ్ అంటే మెంగ్ మాత్రం ఏం ఆలోచించకుండా నేను ఇప్పుడే కేసు పెడతాను అని చెప్తుంది హెంగ్ సరే అయితే మీ ఇష్టం నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి వెళ్ళే అప్పుడు యోతో మెంగు దగ్గర వీడియో ఎవిడెన్స్ తీసుకో ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి హెంగ్ వెళ్ళిపోతాడు హెంగ్ వెళ్ళగానే మెంగ యువతి ఇలా చెప్తూ ఉంటుంది నేను నీతో మాట్లాడాలి అసలు యాక్చువల్గా ఏం జరిగిందో నీకు క్లియర్గా చెప్తాను నా బాధ పంచుకోవడానికి ఎవరూ లేరు బట్ ఇది ఎవరికి చెప్పుకో అని చెప్పి అసలు ఏం జరిగిందో యోకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మెంగ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అప్పుడే నేను ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాను ఒక డ్రామా చేసి చాలా పాపులర్ అయింది నాకు చాలామంది ఫ్యాన్స్ కూడా అయ్యారు ఆ డ్రామా సక్సెస్ మీట్లోనే నా ఎక్స్ హస్బెండ్ని ఫస్ట్ టైం చూశాను అతను కూడా నా ఫ్యాన్ అంటూ నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు అలా అలా కాన్వర్జేషన్ పెరిగి కొన్ని డేస్కి మేమిద్దరం లవ్ చేసుకోవడం స్టార్ట్ చేసాం నేను కూడా అతన్ని చాలా ప్రేమించాను సీక్రెట్గా మేమిద్దరం యుఎస్ఏలో పెళ్లి చేసుకున్నాం ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఒక కాంట్రాక్ట్ ఉంది నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకోకూడదు అని చెప్పి సో ఆ కాంట్రాక్ట్ని కూడా నేను వైలేట్ చేస్తూ ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కొన్ని డేస్ తర్వాత మా ఇద్దరు ఫొటోస్ అనేవి ఇంటర్నెట్లో వైరల్గా మారడం స్టార్ట్ చేశాయి ఎవరు పెట్టారో నాకు అసలు అర్థం కాలేదు బట్ ఆ ఫొటోస్ అన్నీ చూసి ఇండస్ట్రీ నుండి నాకు చాలా కాల్స్ వచ్చాయి ఇలానే జరుగుతూ ఉంటే మేము మీకు ఛాన్స్ ఇవ్వము ఇక హీరోయిన్గా అని చెప్పేసి చాలా బాధపడ్డాను నా కెరీర్ అక్కడితో ఆగిపోతుందేమో అనుకున్నాను బట్ తర్వాత నాకు అర్థమైంది ఇదంతా చేసింది ఎవరో కాదు నా ఎక్స్ హస్బెండే అని చెప్పేసి అప్పుడు అతని గురించి నిజం అర్థమైంది వెంటనే డివోర్స్ ఇచ్చేసాను అని చెప్పి ఈ స్టోరీ అంతా మెంగ్ యోకి చెప్తుంది యో కూడా చాలా బాధపడుతుంది తప్పంత అతంది అతను ఇంత పని చేశాడా అని చెప్పేసి ఎవిడెన్స్ తీసుకొని యో ఇక ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సిస్టర్ జీ ఉంది కదా వాళ్ళ సిస్టర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది యాక్చువల్గా కూడా ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ ఇస్తుంది ఎందుకు డివోర్స్ ఇచ్చావని మన యో వాళ్ళ సిస్టర్ని అడిగినప్పుడు వాళ్ళ సిస్టర్ ఇలా చెప్తుంది అతను చాలా చెడ్డవాడు మంచివాడు కాదు నేను అతనితో ఉండలేకపోయినా అందుకే ఇచ్చాను అని చెప్పి ఈ కాన్వర్సేషన్ యో ప్రజెంట్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆ రోజు నైట్ హెంగ్ ఇంటికి వెళ్ళే అప్పుడు ఆఫీస్లో యో ఇంకా వర్క్ చేస్తూ ఉంటుంది యోని చూసి ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నావు ఇక ఇంటికి వెళ్ళొచ్చు కదా లేట్ నైట్ వర్క్ ఎందుకు చేయడం హెల్త్కి ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పి హెంగ్ మాట్లాడుతూ ఉంటాడు ఈ కాన్వర్సేషన్ అంతా పక్కనే ఉన్న ఫెయ్యి కూడా వింటూ ఉంటాడు పెయ్యి కూడా ఆ రోజు లేట్ నైట్ వర్క్ చేస్తూ ఉంటాడు ఫెయ్యి అనుకుంటూ ఉంటాడు అదేంటబ్బా హెంగ్ హీరోయిన్తో యువత ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరి ఏదైనా జరుగుతుందా ఏంటని చెప్పి ఫెయ్యికి డౌట్ వస్తుంది ఇక యో కూడా హెంగ్ అలా చెప్పాడని చెప్పి ఇక అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుంది వెళ్ళే అప్పుడు యో ఇలా అంటుంది నేను డైలీ మీకోసం స్నాక్స్ చేయలేకపోతున్నాను నైట్ టైమ్స్ అని చెప్పేసి హెంగ్ సరే అయితే డైలీ చేస్తే నేను నీకు కొంత టైం ఇస్తాను నువ్వు కుక్ చేస్తే డైలీ నువ్వు నన్ను టూ క్వశ్చన్స్ అడగొచ్చు వాటికి నేను ఆన్సర్ ఇస్తాను అని చెప్పగానే యో దాన్ని ఒప్పుకొని సరే అయితే ఇలా అయితే నాకు ఓకే అని చెప్పి ఓకే అంటుంది యో అయినా మీరు అసలు నన్ను ఎందుకు కుక్ చేయమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు అంటే హెంగ్ నోరు మూసుకుని నన్ను ఫాలో అవ్వ అని చెప్పి హెంగ్ అంటాడు ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని లైక్ చేయండి వెళ్ళే ముందు మీకు ఇష్టమైన డ్రామా ఇంటి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్